హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడిటీవీ జాబ్స్, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. మనము డిఫరెంట్ టెక్నికల్ టిప్స్ అనేవి డైలీ చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు టెక్నికల్ టిప్స్లో భాగంగా మనం చూస్తున్న టిప్ ఏంటి అంటే చాట్ని హైడ్ చేయటం. హైడ్ చేయటం అంటే కంప్లీట్గా కనిపించకుండా హైడ్ చేయటం అని కాదండి. జనరల్గా ఏంటి అంటే మనం చాట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, సపోజ్ ఇప్పుడు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తోటో లేదంటే మీ బాయ్ ఫ్రెండ్ తోటో చాట్ చేస్తూ ఉన్నారు, సడన్గా మీ బ్రదర్, మీ సిస్టర్, మదర్, ఫాదర్ లేదా ఫ్రెండ్ ఎవరైనా వచ్చి మీ వెనక నుంచి మీరు ఏం చాట్ చేస్తున్నారో అనేది చదివే ఛాన్స్ ఉంటుంది. సో సడన్గా మీ చాట్ చదువుతున్నారు అనుకోండి, సో మీరు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు, లేదంటే మీకు సంబంధించిన పర్సనల్స్ ఉంటాయి వాళ్ళు చూడటం వల్ల మీకు ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇలా కాకుండా మీరు చాట్ చేసేటప్పుడు, జనరల్గా మనం చాట్ చేసేటప్పుడు కీబోర్డ్కి పైన మనం ఏవైతే సెండ్ చేసామో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, అవి కనిపించకుండా చేసే ఆప్షన్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. దానికి ఏంటి అంటే సింపుల్ థింగ్, మనం అవి కనిపించకుండా ఒక కర్టెన్ వేసుకుంటాం, అంతే. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇంటికి డోర్ ఓపెన్ చేసి ఉంటుంది, సో డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు లోపల ఏముంది తెలియకుండా మనం ఒక కర్టెన్ వేస్తాం కదా, ఇట్స్ ద సేమ్ ప్రొసీజర్. మనం చాట్లో ఏవైతే సెండ్ చేసాము, ఆల్రెడీ సెండ్ చేసేసిన మెసేజెస్, రిసీవ్ చేసుకున్న మెసేజెస్, యాక్టివ్ స్క్రీన్లో ఏదైతే ఉందో అది కనిపించకుండా ఒక కర్టెన్ వేస్తాం, దట్స్ ఇట్. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే యాప్ స్టోర్ నుంచి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మనం రన్ చేసినట్లయితే ఈ చాట్ కనిపించకుండా చేయొచ్చు. అది ఏ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఏం చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం, నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్ ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ప్లేస్టోర్లో చాట్ కర్టెన్ అనేది టైప్ చేయండి. ఇదిగోండి ఇక్కడ వస్తుంది చూడండి. చాట్ కర్టెన్ అని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఉంది చూడండి చాట్ కర్టెన్ అని, ఇది క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఐకాన్ అనేది ఇలా వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేయండి. ఇక్కడ అలో పర్మిషన్స్ అని ఉంటుంది, పర్మిషన్స్ని ఎలో చేయండి యాప్కి. సో మనం ఇప్పుడు చాట్ కర్టెన్ అనేది ఇన్స్టాల్ చేసేసుకున్నాము. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా సరే చాట్ చేసే ముందు, అంటే లైక్ ఇప్పుడు మీరు వాట్సాప్లో చాట్ చేయాలనుకుంటున్నారు, సో వాట్సాప్ ఓపెన్ చేసే ముందుగా ఈ చాట్ కర్టెన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి స్క్రీన్ మీద ఇలా ఒక బబుల్ అనేది వస్తుంది. ఇది మీరు స్క్రీన్ మీద ఎటు సైడ్కైనా సరే డ్రాగ్ చేయొచ్చు, ఎక్కడైనా డ్రాగ్ చేయొచ్చు, ఇలా ఉంటుంది అది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ఏదన్నా వాట్సాప్ ఇక్కడ ఉంది, నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. సీ దిస్, ఇప్పుడు నేను చాట్ చేస్తున్నాను, నేను చాట్ చేసేది ఎవరికి కనిపించకూడదు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ బబుల్ మీద ప్రెస్ చేయండి. సో ఇదిగోండి ఇలా కర్టెన్ వస్తుంది. మీకు ఎక్కడి వరకు కావాలి అంటే ఈ కర్టెన్ అక్కడ వరకు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు టైప్ చేస్తున్నారు, సో ఈ పైన ఉన్నది కనిపించొద్దు అనుకుంటే ఇక్కడ వరకు పెట్టుకోండి, లేదు ఇంకా పెంచుకోవాలి అంటే ఇక్కడ వరకు కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎంతైనా సరే కర్టెన్ అనేది పెట్టుకోవచ్చు, మీకు కావాల్సినంత హైట్లో మీరు పెట్టచ్చు. అయితే దీనికి ఇప్పుడు మనకి ఇక్కడ రెగ్యులర్గా కనిపిస్తున్న కలర్ వేరు, ఈ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ కర్టెన్కి పైన ఇక్కడ మనకి చూడండి చార్ట్ కర్టెన్ అని కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఒక సెట్టింగ్స్ ఐకాను క్లోజ్ ఐకాన్ ఉన్నాయి. సో నేను సెట్టింగ్స్ ఐకాన్ ప్రెస్ చేశాను, ప్రెస్ చేయగానే చూడండి చాట్ కర్టెన్ ప్రివ్యూ చూపిస్తుంది, కలర్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ పైన ఉన్న చూడండి, ఈ పైన ఉన్న బార్ ఏంటంటే కలర్ని ఏ కలర్ రావాలి అనేది ఇస్తుంది. కింద ఉన్న బార్ అనేది ఒపాసిటీ, ఒపాసిటీ అంటే కలర్ అనేది ఎంత డార్క్ ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. సో నేను పైన కలర్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు చాట్ కర్టెన్కి నేను ఈ కలర్ పెట్టాలనుకుంటున్నాను,
సో ఇది నేను ఒపాసిటీ తగ్గిస్తున్నాను. చూడండి, ట్రాన్స్పరెంట్గా ఆల్మోస్ట్ కనిపిస్తుంది నేనేం చాట్ చేస్తున్నాను అనేది. సో ఇట్లా తగ్గించుకుంటే మనకి నో యూస్. ఇంకా కర్టెన్ వాడినా ఒకటే, వాడకపోయినా ఒకటే. సో ఏంటంటే డార్క్, మనం ఎంత డార్క్ పెడితే కర్టెన్ అనేది అంత డార్క్ అవుతుంది. ఒపాసిటీ పెంచుకోవాలి. చూడండి, మనం ఓకే అనుకున్న వరకు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత సేవ్ అయిపోయింది. ఇప్పుడు కర్టెన్ ఓపెన్ చేస్తే మీకు ఆ కలర్ వస్తుంది. చూడండి, ఇందాకున్న కలర్ వేరు, ఇప్పుడున్న కలర్ వేరు. ఇలా మనం ఎంత డార్క్నెస్ కావాలి. చూడండి, ఇప్పుడు ఫుల్ డార్క్నెస్ పెట్టాను. సీ దిస్. ఇట్లా మనం చార్ట్ కర్టెన్ని యూస్ చేయొచ్చు. ఇది డీఫాల్ట్గా ఉండేది. సో ఇట్లా మనం చార్ట్ కర్టెన్ని యూస్ చేసుకోవచ్చు. వద్దు అనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా క్లోజ్ చేస్తే ఇలా బబుల్ సైడ్కి వచ్చేస్తుంది. మనకు కర్టెన్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఇట్లా బబుల్ని కర్టెన్ క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది నాట్ ఓన్లీ చార్ట్ విండో, మీరు ఎక్కడైనా సరే కర్టెన్ ఓపెన్ చేయొచ్చు. మీరు నార్మల్గా హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు కూడా ప్రెస్ చేస్తే మనకి కర్టెన్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడైనా యూస్ చేయొచ్చు దీన్ని. ఓన్లీ చార్ట్ ఉన్నప్పుడే చేయాలని అయితే ఏం లేదు. సో ఈ బబుల్ని క్లోజ్ చేయాలి అంటే జస్ట్ లాంగ్ ప్రెస్ చేయండి. కింద మనకి ఇక్కడ ఎక్స్ బటన్ అనేది వస్తుంది చూడండి స్క్రీన్ మీద, అలా డ్రాగ్ చేసి ఎక్స్ బటన్లో వేసేస్తే ఆ యాప్ అనేది క్లోజ్ అవుతుంది, చార్ట్ కర్టెన్ యాప్ అనేది. సో ఇలా ఫ్రెండ్స్, ఇలా మనము మన చార్ట్ వేరే వాళ్ళు చూడకుండా ఈ విధంగా మనం చార్ట్ కర్టెన్ని యూస్ చేయొచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.